Welcome to Naaz Educational Academy of Excellence. Telangana Intermediate Exam ki sambandhinchi oka important update. Rashtramlo October 25 nunchi exams anevi prarambham kabothunnayi. Ippatike hall ticket lanu intermediate board andubatloku techindi. Vidyardulandaru kuda hall ticket lanu download cheskovalsindiga board telijestundi. Aithe ee paristhitilo kuda vidyardulu exams rayataniki samsiddhataga leru. Mentally the students are not prepared to write the exam. యాక్చువల్గా మనం చూసినట్లయితే 50% స్టూడెంట్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాస్తానికి సో మెంటల్లీగా సిద్ధంగా లేరు. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ ట్విట్టర్ ద్వారా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా రాయవలసిందే అని మరోసారి తెలియజేసింది. ఇక నెక్ ఆఫ్ ద మూమెంట్ అంటే 25వ తారీఖు ఎగ్జామ్ కాబట్టి ఇక 24వ అయినా ఎగ్జామ్స్ వాయిదా పడటం కానీ లేక కోర్టు అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కల్పించుకొని ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడం కానీ లేక బోర్డు స్వయంగా లేక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయటమా లేక పోస్ట్పోన్ చేయటమా ఇలాంటి ఏమైనా పరిస్థితులు వస్తాయా అనే రకమైనటువంటి డౌట్లను ఏ ఒక్క విద్యార్థి కూడా ఉంచుకోవద్దని, ఎగ్జామ్స్ అనేవి చాలా ట్రాన్స్పరెంట్గా ఖచ్చితంగా జరుగుతాయని తెలియజేసింది. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవటం కానీ క్యాన్సిల్ అవటం కానీ జ్యుడిషియరీ సిస్టమ్ ఇంటర్ఫియర్ కానీ ఇలాంటి ఏమీ ఉండవని, ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయని మరోసారి తెలియజేసింది. కాబట్టి విద్యార్థులకు మరోసారి హాల్ టికెట్లను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవలసినదిగా, హాల్ టికెట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మీ యొక్క కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ని సంప్రదించినట్లయితే మీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసి మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేసింది. ఇక ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇక జరుగుతాయా జరగవా అనేటటువంటి డౌట్ని వదిలేసి విద్యార్థులందరూ ప్రశాంతంగా ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిందిగా తెలియజేస్తుంది. సో కాబట్టి విద్యార్థులు మన లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. రెండోది ఏంటంటే సిలబస్ అనేది కేవలం 70% మాత్రమే ఉండబోతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, అంతకంటే ఏమీ లేదు. సిలబస్ అనేది కేవలం 70% మాత్రమే. సో ప్రతి సబ్జెక్టులో కూడా ఈ 70% సిలబస్ మాత్రమే ఉండబోతుంది. రెండోది ఏంటంటే ఎగ్జామ్స్ రాయకపోతే రాస్తే ఏంటి రాయకపోతే ఏంటి అనే దాని మీద విద్యార్థులకు చాలా సంశయంగా చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. దానికి సంబంధించి విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాల్సిందే, రాయకపోతే విద్యార్థుల్ని ఫెయిల్ చేస్తాము అంటుంది బోర్డు. అంటే ఏంటి ఎలాగా, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ ఆప్షనల్ ఎగ్జామ్స్ అయితే కాదు. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆప్షనల్ ఎగ్జామ్స్, అంటే రాస్తే రాయవచ్చు లేకపోతే లేదు, దానివల్ల నష్టం ఏమీ ఉండదు. కానీ మన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అలా చెప్పట్లేదు. ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా రాయవలసిందే, ఇది ఈ ఎగ్జామ్స్ అనేవి ఆప్షనల్ ఎగ్జామ్స్ కాదు అని తెలియజేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ బోర్డు చేసినటువంటి ట్విట్టర్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమైంది. మీరు దీన్ని మ్యాక్సిమంగా షేర్ చేయండి. ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరందరూ కూడా బాగా రాస్తారు. ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్ దోస్ హు ఆర్ గోయింగ్ టు రైట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫ్రమ్ అవర్ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.